జీవితాంతం తోడుంటానని బాసలు చేసిన వాడు ప్రమాదంలో కాలం చేశాడు. పంటి కింద బాధను దిగమింగి ఇద్దరు పిల్లలకు నిలువ నీడ ఇవ్వాలనుకుంది. భర్త ఉద్యోగం భార్యకు వచ్చింది, కానీ ఆర్డర్ ఇవ్వకుండా కార్పొరేషన్లో ఓ కామాందుడు మోకాలు అడ్డుపెట్టాడు. కమిషనర్ కామకేళి, స్పెషల్ ఎడిషన్కు స్వాగతం. చిత్తూరు నగరపాలక సంస్థలో మురళీధర్ అనే వ్యక్తి వాటర్ వర్క్స్లో పనిచేసేవాడు. 2006 నుంచి ఆయన చిత్తూరులో ఉద్యోగం చేస్తున్నాడు. 2012 విధులు నిర్వహిస్తుండగా ఒక రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. 2 ఏళ్ల పాటు చికిత్స పొందుతూ 2014 ప్రాణాలు కోల్పోయాడు. మురళీధర్కు భార్య, ఇద్దరు పిల్లలు. కారుణ్య నియామకం కింద తన భర్త ఉద్యోగం తనకివ్వాలంటూ మురళీధర్ భార్య కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. ఆమె విజ్ఞప్తిని మున్సిపల్ కమిషనరేట్కు పంపించారు కలెక్టర్. మురళీధర్ భార్య అర్హతలను బట్టి ఉద్యోగం ఇవ్వాలంటూ 2015 జూలైలో మున్సిపల్ కమిషనరేట్ నుంచి ఉత్తర్వులు కూడా వచ్చాయి. అసలు సమస్య అప్పుడే మొదలైంది. ఎంతో సంతోషంతో చిత్తూరు కార్పొరేషన్లో అడుగుపెట్టిన మురళీధర్ భార్యకు కమిషనర్ శ్రీనివాసరావు రూపంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఉత్తర్వులు తీసుకుని కమిషనర్ శ్రీనివాసరావు దగ్గరికి వెళ్తే అప్పుడు ఇప్పుడు అంటూ తిప్పుకున్నాడని బాధితురాలు చెప్పారు. నియామక పత్రాలు ఇవ్వకుండా కుంటి సాకులు చెబుతూ వచ్చాడట. తీరా కమిషనర్ శ్రీనివాసరావును ఫోన్లో సంప్రదిస్తే వెకిలి చేష్టలు చేశాడని బాధితురాలు తెలిపింది. నీ కష్టాన్ని దూరం చేస్తానని, నా బంగ్లాలో ఉండు అంటూ వేధింపులకు గురి చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఏడాది పాటు ఆ బాధను భరిస్తూ వచ్చిన మురళీధర్ భార్య విషయాన్ని మేయర్ దృష్టికి తీసుకొచ్చింది. ఏడాది పాటు కమిషనర్ శ్రీనివాసరావు డేగలా వెంటపడ్డాడని బాధితురాలు చెబుతోంది. కార్పొరేషన్లో ఎవరెవరితో మాట్లాడేది సీసీ కెమెరాలో పర్యవేక్షించేవాడని ఆవేదన చెందుతోంది. ఫోన్ చేస్తే ఇంటికి రావాలంటూ చెప్పేవాడని తెలిపింది. భర్త పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తనకు ఏదో సాయం చేయకుండా కమిషనర్ వెకిలిగా మాట్లాడేవారని బాధితురాలు వాపోతోంది. ఓ సోదరిలా సాయం చేయమంటే ఇలాంటి సమయంలో సెంటిమెంట్కు చోట్లేదని కమిషనర్ సెలవిచ్చాడని ఆవేదన చెందుతోంది. అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా నడిచినప్పుడే నిజమైన స్వాతంత్రం అన్నారు మహాత్మా గాంధీ. కానీ ఒంటరిగా ఉండటమే బాధితురాలికి శాపంగా మారింది. ఒంటరిగా ఉండటం ఎందుకు, తన వద్దకు రావాలంటూ కమిషనర్ ఫోన్లో వేధింపులకు గురి చేశాడని వాపోతోంది. తోడు లేకుంటే తోడేళ్లుగా మారుతారా అని కన్నీటి పర్వంతమైంది. భర్త పోయిన బాధ ఓవైపు, ఉద్యోగం ఇవ్వకుండా తిప్పుకుంటున్న బాధ మరోవైపు ఆ బాధితురాలికి కంటి మీద కునుకు లేకుండా చేసింది. తనలాంటి బాధ మీ భార్య వస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకొని ప్రవర్తించాలంటూ కమిషనర్కు శాపనార్థాలు పెట్టింది.
జీవితాంతం తోడుగా ఉంటానన్న భర్త కాలం చేస్తే ఇక ఆ అర్ధాంగి పరిస్థితి ఇంతేనా అని కన్నీళ్లు కారుస్తోంది బాధితురాలు. ఆర్డర్ కాపీ తీసుకుని ఏడాదిగా చిత్తూరు కార్పొరేషన్కి తిరుగుతుంటే ఎందుకు వస్తున్నావు అంటూ కమిషనర్ అన్నారని బాధితురాలు వాపోతోంది. ఉద్యోగం ఆఫీస్లో చేయాలా కమిషనర్ ఇంట్లో చేయాలా అని ప్రశ్నిస్తోంది బాధితురాలు. దీనిపై పూర్తి వివరాలు మా చిత్తూరు కరెస్పాండెంట్ సంజీవ్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. సంజీవ్ రెడ్డి, ఏం జరుగుతుంది అక్కడ? ఉద్యోగం ఇవ్వకుండా ఏడాది పాటు కమిషనర్ తిప్పుకుంటున్నాడని బాధితురాలు చెప్పడంపై పూర్తి వివరాలు ఏంటి? అది భారతి అనే ఈ మహిళ మురళీధర్ అనే రికార్డు అసిస్టెంట్ సంబంధించిన ఆయన సత్యమని, అయితే గత సంవత్సరం అతను విధి నిర్వహణలో ఉండగా మరణించడం జరిగింది. అయితే ఆ తర్వాత అప్పటి నుంచి కారుణ్య నియామకం కోసం కొన్నిసార్లు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అయితే ఈ కారుణ్య నియామకం జరపకుండా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కొంతకాలం పాటు, అంటే దాదాపు ఒక సంవత్సరం పాటు కాలం నిలదీసింది. 2015 ఆగస్టున కారుణ్య నియామకం కొరకు ఆమెకు ఉత్తర్వులు కమిషనర్ పంపడం జరిగింది. అయితే ఆ ఉత్తర్వులను కమిషనర్ తిరిగి ఆ భారతికి ఇవ్వకుండా తిప్పించుకుంటూ తన ఇంటికి రావాలని, తన పర్సనల్ నెంబర్ ఫోన్ చేయి, ఎప్పుడు కానీ మా ఇంట్లోనే ఉండొచ్చు నీవు అని చెప్తూ రావడం, అయితే ఇప్పుడు ఆ తర్వాత 3 నెలల పాటు ఆమెను వేధించడం కూడా చాలా ఇబ్బందికి గురి చేసిందని ఆ మహిళ నిన్న అంటే ఈ మున్సిపల్ కార్యాలయం మీద ధర్నాకు దిగడం, ఆ ధర్నాకు దిగిన తర్వాత ఓ మహిళ ఏడవడం చూసి మీడియాకు చెప్పడం, దీంతో మీడియాతో పాటు కొందరు కార్పొరేటర్లు కూడా నగరపాలక సంస్థకు రాబోయే వచ్చి ఆమెకు సర్ది చెప్పే యత్నం చేశారు. అయితే ఈ విషయం అతన్ని పూర్తిగా అంటే శ్రీనివాసరావు కమిషనర్ని ఇటు మేయరు మహిళ అందరూ కూడా నిలదీయడంతో ఈరోజు ఉదయం శ్రీనివాసరావు తన ప్రభుత్వ ఫోన్ నెంబర్ను కూడా సెల్ స్విచ్ ఆఫ్ చేసి అతను లాంగ్ లీవ్ పెట్టి వెళ్ళిపోయారని కూడా తెలుస్తోంది హరి. అయితే ఉన్నతాధికారులు ఏమంటున్నారు? అంటే ప్రస్తుతానికి అతనికి ఆమెకు కారుణ్య నియామకం ప్రకారము ఇన్ఛార్జ్ కమిషనర్ అతను ఆమెకి అపాయింట్మెంట్ లెటర్ అయితే ఈ రోజు ఉదయం ఇవ్వడం జరిగింది. ఈ కారుణ్య నియామకం జరిగింది కానీ ఆమెకు జరిగిన అవమానం మీద మాత్రం ఎటువంటి ఫిర్యాదు ఇవ్వనీయకుండా కూడా ఈ మున్సిపల్ వర్గాలు, అంటే ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొన్ని వర్గాలు అతనికి మీద ఎటువంటి ఫిర్యాదు చేయనీయకుండా వాళ్ళు ప్రయత్నాలు వాళ్ళు చేసుకున్నారు. అయితే కొంతమేరకు కమిషనర్ బెదిరించి కమిషనర్ మాత్రం లాంగ్ లీవ్ మీద వెళ్ళిపోవడం, ఈ రోజు ఉదయం మాత్రం భారతీయకి కారుణ్య నియామక పత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అది అంటే పోలీసులు ఈ మొత్తం ఈ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఈ వేధింపుల కార్యక్రమాన్ని కామకేళి కమిషనర్ పై ఏమన్నా సుమోటుగా కేసు నమోదు చేసే అవకాశం ఉంటుందా, ఏదైనా కంప్లైంట్ లాంచ్ చేసే వరకు వాళ్ళు వెయిట్ చేస్తారా, ఏం చెప్తున్నారు పోలీసులు? అంటే అది ఈరోజు ఇంతటి వరకు ఎటువంటి ఫిర్యాదు ఇవ్వలేదు భారతీ కానీ, భారతీకి సంబంధించిన వాళ్ళు కానీ పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు ఇవ్వలేదు. అలాగే ఆమె ఫిర్యాదు చేసినట్లు నిన్న ఉదయం నుంచి మున్సిపల్ గౌరవ అధ్యక్షుడిగా అని, అలాగే మేయర్ కూడా ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే వాళ్ళు ఫిర్యాదు తీసుకొని ఆ ఫిర్యాదు తర్వాత వారంతకు వారే విచారించడం జరిగింది కానీ పోలీసులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు, పోలీసుల నుంచి ఎటువంటి అంటే వారికి ఇంతవరకు ఎటువంటి సమాచారం అందలేదని పోలీసులు కూడా చెప్తున్నారు. అది ఓకే సంజీవ్ రెడ్డి.
చిత్తూరు జిల్లాలోని కమిషనర్ కామకేళిని మనం చూస్తూ ఉన్నాం. భర్త కాలం చేసిన తర్వాత ఉద్యోగం కోసం తిరుగుతున్న ఒక బాధితురాలు భార్యను వేధిస్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది. వేధింపులకు గురి చేస్తున్నట్లుగా ఆఫీస్కి ఎందుకు వస్తున్నావు, ఇంటి వద్దకు రమ్మంటూ చాలా కాలం, సంవత్సరం పైగా కాలం నుంచి అతను వేధిస్తున్నట్టుగా బాధితురాలు వాపోతోంది. భారతి తన ఇక వేధింపులు తాళలేక మీడియా ముందుకొచ్చిన వైనాన్ని మనం చూస్తున్నాం. ఇది నగర మేయర్ దృష్టికి కూడా వెళ్ళినట్టు తెలుస్తోంది. కానీ అతని ఆ కమిషనర్పై ఎలాంటి చర్యలు ఇంతవరకు తీసుకున్న దాఖలాలు కూడా లేవని చెప్తోంది. ఎలాంటి కంప్లైంట్ కూడా ఇంతవరకు లాంచ్ కాలేదని తెలుస్తోంది. దీనిపై ఆ మేయర్ ఏమంటారు, అలాగే బాధితురాలు నివేదిస్తున్న కమిషనర్ ఏమంటాడు, మనం వాళ్ళ గురించి ప్రయత్నిస్తున్నాం, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇదే సంఘటనపై చిత్తూరు నగర మేయర్ అనురాధ గారు ప్రస్తుతం ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు, వాళ్ళతో మాట్లాడదాం. ఈ ఘటన తర్వాత ఎలా రియాక్ట్ అయ్యారో కూడా తెలుసుకుందాం. నమస్కారం అనురాధ గారు. నమస్తే అండి. మేడం, ఈ కమిషనర్ కామకేళిపై మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అది మాకు ఇంకా డీటెయిల్స్ తెలియదండి. మాకు అమ్మాయి దృష్టికి తీసుకొచ్చింది, ఆ అమ్మాయికి న్యాయం చేయాలనేసి మేమందరం కూడా అనుకున్నాం. అమ్మవారు మేము ఆ అమ్మాయికి జాబ్ ఇవ్వాలి కంపల్సరీ, మేము దాన్ని జాబ్ ఇప్పించే ప్రయత్నంలో ఉన్నాము. అంటే అతనిపై చర్యలు తీసుకోవడానికి అతని ఆఫీస్ లో మిగతా అధికారులు అండదండలు గానీ, లేకపోతే అధికార పార్టీ అండదండలు గానీ ఒక అవన్నీ ఏం లేదండి. అదంతా ఏం లేదు. మేము అసలు ఇంకా దాని గురించి కూడా మేము ఆలోచించలే. అమ్మాయి చెప్పింది, దాని మీద న్యాయం చేయాలనేసి మేము చూస్తా ఉన్నాం. ఓకే, బాధితురాలకి వెంటనే పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉందంటారా? ఆల్రెడీ ఇచ్చేస్తామండి, ఈ రోజు రేపు ఇచ్చేస్తామండి. ఓకే, అంటే పోస్టింగ్ ఇవ్వడం వాటి నుంచి ఇంతకాలం మరి అతనికి వేధింపులకు గురి చేసినందుకు అతనిపై చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయండి? రుజువు అయితే ఆల్రెడీ మేము చెప్పాము, మేము స్టాండింగ్ కమిటీలో కూడా పాస్ చేసి ఇవ్వాలని అనుకున్నాము. దాన్ని అమ్మాయి ఇది కొద్దిగా పాస్ చేసి ఇస్తామనేసి చెప్పేసినాము. ఇప్పుడు ఆ అమ్మాయిది వాళ్ళది వాళ్ళ ఆయనది కొద్దిగా లీవ్ లో లేదు కదా, అందువల్ల. మేడం, అంటే ఇప్పుడు మనం బయట చూస్తూ ఉంటాం రోడ్లపై వేధింపులకు గురి చేసే వాళ్ళ మీద చర్యలు అది, కానీ ఒక బాధ్యతాయుతమైన పొజిషన్ లో ఉండి అతను చేస్తున్న ఇలాంటి కార్యక్రమాలకి ఏ విధంగా చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది? ఏదైనా ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసే అవకాశం ఏదైనా ఉందంటారా? ప్రభుత్వం నుంచి ఏ విధమైన చర్యలు ఉంటాయంటారు? అది చూస్తా ఉన్నామండి. మాకు ఇంకా డీటెయిల్స్ ఇంకా ఎక్కువ తెలియదు కదా. మా అమ్మాయి చెప్పింది, మా అమ్మాయి మీద మళ్ళీ ఇప్పుడు యాక్షన్ తీసుకొని మేము జాబ్ ఇప్పించే ప్రయత్నంలో ఉన్నాము. ఇప్పుడు ఇంకా డీటెయిల్స్ కనుక్కొని ఏదో ఒకటి చేయాలనే చూస్తాను. అంటే భారతి గారు చెప్పిన కంప్లైంట్ ప్రకారం మీరు యాక్షన్ తీసుకుంటా ఉంటున్నారు, మరి అతని కమిషనర్ ఇంతవరకు అందుబాటులో లేకపోవటాన్ని ఏ విధంగా చూడాలి మేడం? అతను అందుబాటులో లేడు, ఊరు వెళ్ళినారని చెప్పారు. మేము కూడా చూడలేదు, నిన్న లేరు ఆయన. హలో. ఓకే, ఎలాంటి సహాయం చేయడానికి ముందుకు వస్తారండి అనురాధ గారు? అమ్మాయికి జాబ్ ఇప్పిస్తాం, ఇమీడియట్లీ అమ్మాయికి జాబ్ ఇప్పిస్తా ఉన్నాం. ఇప్పుడు అతనిపై చర్యలు కూడా తీసుకుంటామండి. థ్యాంక్ యూ అండి అనురాధ గారు. సరే, థ్యాంక్ యూ. కమిషనర్ పోస్టింగ్ ఇవ్వకుండా తిప్పుకోవడానికి కారణమేంటి, బాధితురాలని వేధిస్తున్న వైనంపై ఏం మాట్లాడతారు అనే దానికి కమిషనర్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నంలో మేము ఉన్నాం. కానీ అతని ఫోన్ అందుబాటులో లేని వైనాన్ని మనం చూస్తున్నాం. అతని ఆఫీస్ కూడా రెండు తాళాలు వేసి ఉండటం మనం విజువల్స్లో కూడా చూసాం. ఇప్పుడే జిల్లా మేయర్తో అనురాధ గారితో మాట్లాడడం జరిగింది. బాధితురాలి కంప్లైంట్ మేరకు వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు, ఆవిడకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చే దిశగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కమిషనర్పై కూడా నేరం రుజువైతే కనుక చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుందని ఇంతకుముందే అనురాధ గారు మనతో మాట్లాడడం జరిగింది.